ఓటుకు నోటు అనేది ప్రతి ఎలక్షన్లకు ఆనవాయితీ లెక్క నడుస్తూనే ఉన్నది. లీడర్లు చేసిన అలవాటుకు చాలా మంది ఎవరు వస్తారా, ఎంత పైకం ముట్ట చెప్తారా అని గార్మిట్ల కూర్చొని కావలు కాస్తారు. ఇక ఓట్లు అయ్యేదాకా గదే కథ ఉంటుంది. అట్లా పైస కోట్లు అమ్ముకునేటోళ్లను నా దుఃఖంలోకి రానియా అని ఒక అన్న పెద్ద బోర్డు తగిలించి చెప్పు దెబ్బ కొట్టినట్టు చేసిండు. ఓటుకు నోటు తీసుకురా, అయితే మీకు మా దుకాణంలో సామాన్లు అమ్మము. ఏందయ్యా ఇది, ఇనేతందుకు ఈ చిత్రం అనిపిస్తుందిలే. ఆమల పైస కమ్ముడు పోయి ఓటు అమ్ముకున్నోళ్లకు ఇజ్జత్ వచ్చేటట్టు కృష్ణా జిల్లా గుడివాడల ఓ దుక్నమైన లీడర్లు ఇచ్చిన సొమ్ము తీసుకుని ఓటేసినోళ్లకు మా తానికొచ్చే అర్హత లేదు, ఎసోంటి సామాన్ మీకు అమ్మేది లేదని బ్యానర్ల రాపిచ్చి అందరికి కనబడేటట్టు అంటేసిండు. ఈ ముచ్చట అందరికి ఇరికయ్యేసరికి సామాన్ కొనుక్కున్నమాయే గాని దుక్నం చూస్తందుకే గబడ్డరిగా. గిట్లనే ఎవరో గా బ్యానర్ ఫోటో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చేసరికి తీరుగా మాట్లాడు. ఈ దినాలల్లా అంత నీతిమంతులు నిజాయితీ పరులు ఎవలున్నరే కాక, అయితే నీకింకా గిరాకీ కర్వేగా వాయమ్మునే ఎవలయ్యా ఓటు అమ్ముకోంది అందరు అమ్ముకుర్రు అనుకుంటా కామెంట్లు చేస్తురు. కానీ ఏ మాట కామాట, చదువుకోనోళ్ళంటే ఏమన్నానొచ్చు గాని ఆఖరికి చదువుకున్నోళ్ళే ఓటు అమ్ముకోని ఓటుకున్న ఇల్వ తీసేస్తురు. లీడర్ల పైస కాశబడనోళ్ళు ఈ దినాలల్లా కనబడుడైతే కష్టమే, అందరు అట్లుంటారా అంటే కొందరు నీతిమంతులు సుతుంటారు, కాకుంటే వందలో ఒక్కరో ఇద్దరో. ఇక ఏ మాట కామాట, పైసలు తీసుకున్నోళ్ళెవలన్నా మేం తీసుకున్నామని డప్పు కొట్టి చెప్తాడా? ఎవడైనా మీదికి తీసుకోలే అని అంటారు, కానీ లోపల లోపల నడిచేటి నడుస్తూనే ఉంటాయి. ఏమంటారు, ఒక్కోసారి కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంటది మానవత్వం మనిషి రూపంలో ఇంకా బతికే ఉందని. పోలీసు వాళ్ళు అంటే అందరు ఒక్క తీరుగానే ఉండరు, సాటి మనిషి ఆపదలు ఉండడని చూసి వాళ్ళకు దోషిన కాడికి సాయం చేస్తారు. గిట్లా ఎవలన్నారయ్యా, కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడ్డరని, నోటు కట్ట చూస్తే గాని మన బాధలు నోట్ చేసుకోరని, కొట్టి పారాయి గస్వంటి బేకార్ మాటలు, మన చేతికున్న ఏలే ఒక్క తీరుండయి గస్వంటి అందరు ఒక్క తీరుంటారని ఎట్లా తప్పు పడతారు? నాగర్ కర్నూలు జిల్లా నెల్లికొండ మార్కెట్ కాడ పోలీసులు బందోబస్తు చేస్తారు. అనుకోకుంటాడు వానశాలైంది, పక్కపుంటే మార్కెట్ యార్డ్ లో ఓ రైతు అన్నవాడు లెండవోసిండు, ఇక ఎంబట్టే అవి అడవకుండా తలా ఓషయ్యేసి ఒక్క దాని కుప్ప నూకి కవర్ కప్పిర్రు. గిట్లా రైతన్న చేతికొచ్చిన పంట నేలపాలు కాకుండా సాయం చేసిన కాకిసార్ల పనితనం గురించి మాట్లాడుకుంటురు ఈ వీడియో చూసిన నెటిజన్లు.